లో ఆ బలం నెంబర్ నోట్ చేయబడను. నాతోరా బాబు గారు సొమ్ము అనుకున్నావా? ప్రతి వారం బ్లాక్ చేసేసి ప్రోగ్రామ్ జరిపించేస్తున్నావు. అదా స్టేషన్ పదా సార్. స్టేషన్ మాత్రం వద్దు సార్, మా చాలా పరుగు గల కుటుంబం సార్. కావాలంటే వీళ్ళు తీసుకెళ్ళాలి, వీళ్ళకి అసలు పరువు లేదే బావా. ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళకూడదో మాకు బాగా తెలుసమ్మా. ఇంతకీ నువ్వు ఎవరబ్బాయివి? రాయ్, నీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయా? చెట్టు అంత దగ్గర సరిపోదురా ఇడియట్. ఉట్టి బుద్ధి ఎరిగాక మా బాబు కూడా నన్ను తిట్టలేదు, నువ్వు నన్ను తిడతావా? అంటే మా బాబు నన్ను అలా తిట్టిన దగ్గర నుంచి ఆయన పేరు పెద్దగా బయట వాడుకోవట్లేదు సార్. అలాగా బాబు, తమరు ఇంటి నెంబర్ చెప్తే మేము ఇద్దరం సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటాం. పగలంతా ఆయన ఆఫీసులో బాగా కష్టపడి వస్తారు, ఆయన ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా. అవును, ఆఫీసులో ఓ అని పొడిసేయడానికి మీ బాబు పెద్ద కలెక్టర్ మరి. అవును కలెక్టర్. హలో అంకిల్, నేను సుబ్బుని. ఏంటి అది? నైట్ గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ని పోలీసు? ఏంటండి పోలీసులు అరెస్ట్? ఓ, ఆయన గారు ఏదో ఘనకార్యం చేస్తుంటారు. అది కాదంకల్. అయితే ఇప్పుడేంటి, నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిలీజ్ చేయించాలా? ఐ విల్ నాట్ డూ దట్. ఎలా కంత్రి రామ్? మరా కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు, శ్రీ ఏ శంభు ప్రసాద్ ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, మార్చలేని మనిషి. అంతేకాదు సార్, కిందున్న మేడం గారిని చూడండి, శ్రీమతి ఏ ఛాయారాణి, ఎంఏ ఎంఫిల్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పవాళ్ళేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్ ఎండి ఎంఎస్ కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి ఎంబీఏ ఐసిఐసి బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్ ఎంఈ ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు ఎంసీఏ ఎంఎఫ్టి ఫ్యాషన్ డిజైనర్. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్ ఎస్ఎస్సీయా. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. పక్కనే పెట్టుకుని పరిచయం లేదంట వేట. ఎవరు? నేనే. నువ్వా? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. అబ్బా ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ, రాత్రి నువ్వు స్టేషన్ లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే, నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు చేసాలా? ముందా చేతి. ఓకే. మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇస్తడం మాత్రమే చూస్తున్నాం బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మ మీద ప్రయోగించామమ్మా. అలాగా రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్నివరస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా, పెళ్ళై పదేళ్ళైంది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చి ఎక్కిస్తుంది. కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు, టిఫిన్ అయిందా? లేదక్కా, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్న కానీ నాకెందుకు అని చెప్పి ఇక్కడ వాల. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. బను డార్లింగ్, వచ్చి తలతోడు. వస్తున్నా. అక్కడే గాడి లేవు, నువ్వే చూసుకో. మేడం కనీసం వచ్చి తలైన దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగక తలకన్ సీన్ లేదు, అది ఎలా దూవినా అలాగే ఉంటది. ఏంటి బంగాళకొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళైంది, అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లలైన తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం, ఆహా. ఆఫీస్కి వెళ్తూ కావాలని బటన్ తెరుపుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు
నుదుటి మీద. ఇంకా ఇంకేంటి నా కర్మ? ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సిరీస్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. వచ్చి దుప్పటి కప్పు లైన్ లో పడుకోమని చెప్పానా? సాలే, ఇప్పుడు చూడు హౌస్ఫుల్. మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్లు నన్ను మరితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా, బ్లాక్ లో ట్రై చేద్దాం. 50 కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేద్దాం. ఈ సీఎం ఒకరు నగర బాట, పల్లె బాట, బడి బాట, ఆ బాట, ఈ బాట అంటూ కనబడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమో ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడపాన్ని బెదిరిస్తున్నా సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి, తప్పు అయిందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండి అమ్మా, ప్లీజ్ వెళ్ళండి. 50 ఇచ్చే పాపా. డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే 1 టికెట్ ఫ్రీ, కాకపోతే టికెట్ 150. బావా, మంచి ఆఫర్ బావా. సరే, అలాగైతే మనకే 100 బొక్కబే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 7 AM వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంధ్యాలు అమ్మడం వెళ్తుందరా? ఎవర్రా, ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో ర్యాకెట్ లా ఎలా దూసుకుపోతున్నారు చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా, అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదరా? 50 వయసు ఎక్కడో విన్నట్టుంది. చెప్పమా, అటు చూడరా ఉప్మా. 55 ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్ లో చూసేస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగ మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ, బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ, మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చా? నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్లు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్లు ఇచ్చాను. అయినా మీరిక్కడ బాబాయ్. She's our new tuition teacher. Oh, is it? Kani Gautam interview cheyakunda ela select chesaru? Nu select chesunte nim kuda nilage prathi class 4 years chadivevala. Deene teegalni intlo pillani eppudu kelakkortu koncham taggu. Hello, this is Rubens from California. Could I speak to Miss Neeraj please? Indulo anna peru cauliflower tappa em artham gala? Yeah, me, the great grand small brother of Neeraj speaking. I could or would or should. He inside the house, I think. I garden cordless phone. Sending the servant inside. Hanging. Hello, signal cutting. Cauliflower. Oh, silly cauliflower. Keep hanging, you reach him. Hang yourself, okay? Hello, one minute, within 1 minute, hang yourself. Now the phone is going inside. English ante idera. Oh, crazy. Pandian. ఇటుకలు అన్నకిచ్చే కూర్చొద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నేను సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్. యా, మీరు రోజంత బిజీయా? ఆఫ్ కోర్స్, 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో నో, టుక్. బా, టేకెన్. నేర్చుకోరా.
చిరుగాలి మనసై ఏవేవో కోరికలు ఎదలు చుమ్మని అంటున్నా. సాని రంగా, ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీలాగా దూసుకెళ్ళిపోతాను. భాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుంది అంటే ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. ఏం పండ్రా, వంద పనులు ఉంటాయి, చెప్పాలా అక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ రా. అక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది, కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే సండే మాకు తెలియకుండా మళ్ళీ ప్రోగ్రాములు పెడతా బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా, చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునేవాళ్ళం. అయినా బావా, నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమలహాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణువాడు సునీత నామని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదరా? స్వయంవరం ప్రకటించింది, వీళ్ళిద్దరిలో ముందెవరెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గారు. తొందరగా చెప్పక్క. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క, మరీ చెప్తావు, క్యాప్సిల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా కంగ్రాచ్యులేషన్స్, నేను చెప్పేస్తానులే. ఏంట్రా, మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నీకెవరు చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. వచ్చింది. ఆర్ యు ఓకే? నో ప్రాబ్లం. హాయ్ ఎవ్రీబడి. హాయ్ జమరా. హాయ్ అక్కా. హౌ ఆర్ యు? ఐ ఫైన్, హౌ ఆర్ యు? యు పుట్ ఆన్ వెయిట్ ఐ థింక్. నాట్ ఎగ్జాక్ట్లీ. బ్రహ్మరా వచ్చేస్తున్నా. ఏమిట్రా ఇది? నేను లైఫ్ లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్ లో రాసిన లవ్ లెటర్. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ, అంటే నీ కోసం పడి చస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికేట్లా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ, యూ హేట్ మీ అండ్ హిట్ మీ, బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. ఆ పంచే బాను. లేకపోతే ఏంట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమర చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్లో తోసేసి తను ఉస్మాన్ సాగర్లో దూకి చచ్చిపోతుంది.
మరీ నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క, ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చేయి. డిఫరెంట్ గా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్ లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు ఆంటీ. సారీ బంగారు నిజం చెప్పా. కమింగ్ టు ద పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయవా పంతులమ్మ ప్లీజ్ పంతులమ్మ ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ పంతులమ్మ ప్లీజ్ పంతులమ్మ నువ్వే చేయాలి పంతులమ్మ ప్లీజ్ పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. నేనంకుల్ జానకిని. జానకి? ఏ జానకి? షావుకార్ జానకి. ఓ షావుకార్ నువ్వు మంచి వయసులో ఉండగా నేను నీ ఫ్యాన్ని. నా వయసు అయిపోయి నేను షెడ్కి వచ్చాక నువ్వు నా షెడ్కి వచ్చావా జానకి? అయ్యో అంకుల్ నేను కెప్టెన్ గారి అమ్మాయి జానకిని. నేను మేజర్ గారి అబ్బాయి ఫిలిప్స్. లేవండి అంకుల్. ఓ జానకి నువ్వా? ఏంటమ్మా ఎంత పగటిపూట ఎట్టొచ్చావు? అంకుల్ ఇతను గౌతమ్ అని నా ఫ్రెండ్. నైస్ మీటింగ్ గౌతమ్. నైస్ మీటింగ్. అయ్యో అంకుల్ ఆగండి. ఏంటమ్మా? తనకి కొంచెం మెకానిజం తెలుసు. మీరెటు ఎక్కువ పని చేయట్లేదు కదా, అందుకని మీ గ్యారేజ్ ఇతను నడుపుకుంటూ నెలకి మీకు కొంచెం డబ్బిస్తాడు. సరేనా? డబ్బా? నో క్యాష్ బిజినెస్, ఓన్లీ లిక్విడ్. అయితే 2 రోజులకు హాఫ్ ఇస్తాను సార్. నో రోజుకు 1/4 ఇచ్చాలి. ఓకే. చూడా నువ్వు ఉన్నా కదరా సిలిండర్. అమ్మో పగలైంది బాబు ఇప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నా సంతోషాన్ని పంచుకోవడానికి మీరే కదక్క నాకుంది. పైగా మీకు తీసుకునే హక్కు ఉందండి, ఎందుకంటే గ్యారేజ్ కి పెట్టింది మీ పేరేగా. నాకు చాలా ఆనందంగా ఉంటా బామర్ది. అంత మంచి డ్రెస్ కొనిపెడితే ఎవడికి మాత్రం ఆనందంగా ఉండదు. కుళ్ళుకోకురా. ఏ నీ కొనిపెట్టలేదా? కొనిపెట్టాడు, పైకి చెప్పుకోలేనే. ఏంటి అంటారా? నాకు ఖర్చు నీకు అరే ఎక్కువ. అక్కా స్వీట్ చాలా బాగుంది, అయినా నువ్వేంటక్క ఇలా చిక్కిపోయావు? ఏం చేయండిరా, ఈ మధ్య మీ బావగారు సరిగ్గా వంట చేయట్లేదు. పంచేద్దాం బావుడు మాట్లాడదాం. కరెంట్ రా. పోన్లేరా, బట్టలు సరిగ్గా ఉతుకుతున్నారులే. మార్నింగ్ అంకుల్. అంకులా పింకులా మీరెవరు నా షెడ్లో మీకేం పని? అమ్మని ఓ జాను చెప్పింది కదరా మందు తీతే మనుషులు మర్చిపోతాడని, అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు లేవడ్రా? దాక్కుంటా పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ని కబ్జా చేద్దామనుకుంటారా? కబ్జా చేద్దామనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాంరా. ఎందుకు? నిన్ను లేపేద్దామని చెప్పరా? దేంతో తెస్తావు? గండ్ర గొడ్డలతోనా, వేట గొడవలతోనా, బాంబు బ్లాస్ట్లతోనా, నాటు తుపాకులతోనా? ఏట్రా ఉప్మా పెసరట్ కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు, అయినా అంత తప్పు నేనేం చేశానురా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా అన్న. ఏ అన్న? పరిటాల గిరన్న. నేను చెప్పారాద్దరు హరే నేను. అవునరా, నువ్వు ఆ తోలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు, కానీ మటర్లు చేసే తోలకంటి తెలియదయ్యయా. మటర్ మటర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా నిన్ను. నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండ్ బరీ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను, నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. నాకు తెలుసా, మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మా చక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతారు, నాకేం తెలియదు, నేను ఎవరు లేని అభాగ్యుడిని. కాదురా అభాగ్యుడివి, దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నయ్య నేను చంపుతావా అన్నయ్య? అమ్మో ఈ కొట్టుడేదిరా బాబు. మందు ఇప్పుడు చెప్తాను రా మీ పని.
గౌతమ్, సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండిరా, పని చూసుకోపోండి, ఫోన్ రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరవనివ్వదు. తూదిరా మబ్బతుకింతే.